తన అవినీతి కార్యక్రమాలను తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి అనేక రకాల నాటకాలు చేస్తా ఉన్నారు అందులో ఒక నాటకము టిఆర్ఎస్ పై బిఆర్ఎస్ నాటకము కేంద్ర ప్రభుత్వం మీద ప్రతిరోజు బుర్ద జల్లేటువంటి ప్రయత్నము దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని టార్గెట్ చేస్తూ కల్వకుంట్ల కుటుంబం ప్రతిరోజు విమర్శించడము తెలంగాణ సమాజం గమనించాల్సిన అవసరం ఉంది అన్ని రకాల వైఫల్యాలన్నీ కూడా ఇది కేంద్ర ప్రభుత్వ కారణంగానే తెలంగాణలో జరుగుతా ఉన్నాయి మాదేమీ తప్పలేదు మేము చాలా నీతివంతులము మేము చాలా ప్రజాస్వామ్యవాదులము మా పరిపాలన చాలా అద్భుతము మా పరిపాలన తెలంగాణే కాదు దేశానికి ఆదర్శము మా పరిపాలన దేశానికి అవసరము మేము గుణాత్మకమైనటువంటి మార్పు దేశంలో తీసుకొస్తాము నేను ప్రధానమంత్రి అవుతా మా నాయకుడు ప్రధానమంత్రి అవుతారు ఈ రోజు తెలంగాణలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీ వైఖరి మంత్రుల వైఖరి కనిపిస్తా ఉంది తెలంగాణలో అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది ఇదివరకు ఈ రోజు చిన్న చిన్న కాంట్రాక్టర్లకు నిధులు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈ తండ్రి కొడుకుల ప్రభుత్వము ఈ మామ అల్లుల ప్రభుత్వము తెలంగాణలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడతా ఉన్నారు అన్ని రకాల సంస్థలను చట్టబద్ధమైనటువంటి సంస్థలను నిర్వీర్యం చేశారు ఏ అవకాశం ఉన్నా అవకాశాన్ని దుర్వినియోగం చేసి అన్ని రకాల సంస్థలను నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి అది శాసనసభ వ్యవస్థ కానీ అది శాసన మండలి వ్యవస్థ కానీ అది టీచర్స్ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్సీల వ్యవస్థ కానీ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్సీల వ్యవస్థ కానీ రాజకీయ వ్యవస్థ కానీ పూర్తిగా నిర్వీర్యం చేశారు ఈ రాష్ట్రంలో మేమే ఉండాలి మా కుటుంబమే ఉండాలి మా పరిపాలనే ఉండాలి మా ఆధిపత్యమే ఉండాలి తెలంగాణ ప్రజలందరూ మాకు బానిసలుగా ఉండాలి అది నిజాం రాజ్యము మాకు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం అవసరం లేదు మా కల్వకుంట రాజ్యాంగము నిజాం యొక్క రాజ్యాంగాన్ని తెలంగాణలో తీసుకురావాలనేటువంటి ఆలోచనతో కేసీఆర్ గారు పనిచేస్తా ఉన్నారు ఆయన ఈ రోజు అనేక విషయాలు మాట్లాడుతున్నారు కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో జరుగుతున్న వ్యవస్థ ఏంటో ఒక్కసారి తెలంగాణ సమాజానికి గారు జవాబు చెప్పాలి ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఏ రకంగా పనిచేస్తా ఉంది పోలీస్ వ్యవస్థ ఏ రకంగా అధికార పార్టీకి అడుగులకు మడుగులు ఒత్తుతా ఉంది ఎందుకు ఈ రోజు పోలీసుల మీద ఒత్తిడి తెచ్చి తమకు అనుకూలంగా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ టీఆర్ఎస్ నాయకుడు మొదలు పెడితే కల్వకుంట కుటుంబ సభ్యుల వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా తమ స్వార్థ రాజకీయాల కోసం పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ పోలీసుల మీద ఒత్తిడి తెస్తూ పోలీస్ వ్యవస్థ మీద పెత్తనం చేస్తూ అది రాజకీయ వ్యవస్థ కానీ వ్యాపార వ్యవస్థ కానీ హైదరాబాద్ లో చూస్తే అనేకమైనటువంటి పట్టణాల్లో చూస్తే పోలీసులు వ్యాపారస్తులను బెదిరించి పాలక పార్టీకి కొమ్ముకు వస్తున్న పరిస్థితి భూముల సెటిల్మెంట్స్ అన్ని కూడా పోలీసులు చేస్తా ఉన్నారు ఎమ్మెల్యేలకు అనుకూలంగా వ్యవహరిస్తా ఉన్నారు పోలీసులు అంటా ఉన్నారు పాలక పార్టీ ఒత్తిడి చేస్తుంది కాబట్టి మేము చేయక తప్పడం లేదు ఇది ఒక దగ్గర కాదు యావత్తు తెలంగాణ సమాజం అంతా కూడా ఈ ఇబ్బందులు ఎదుర్కొంటుంది గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేశారు గ్రామ పంచాయతీలకు 8 సంవత్సరాలుగా ఒక రూపాయి ఇవ్వలేదు కేంద్రం నుంచి ఇచ్చేటువంటి నిధులను ఖర్చు పెట్టకుండా అడుగడుగున సర్పంచులను అడ్డుకుంటున్నారు గ్రామ పంచాయతీ నుంచి మొదలు పెడితే శాసనసభ వరకు కూడా పూర్తిగా మా పార్టీ ఉండాలి ఎవరు కూడా అధికారంలో ఉండొద్దు ఏ వ్యవస్థ కూడా ఉండొద్దని మీరు మాకు నీతులు చెప్తారా ఎందుకు బిఎస్పి పార్టీని మెర్జీ చేసుకున్నారు మీరు కనీసం రాజీనామా చేయకుండా బిఎస్పి నుంచి గెలిచినటువంటి వాళ్ళని మంత్రులు చేసి వైఎస్ఆర్సీపీని గెలిచినటువంటి వాళ్ళని మీరు ఎందుకు చేర్చుకున్నారు తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళని ఎందుకు చేర్చుకున్నారు అంతెందుకు నిన్న మొన్న గత శాసనసభ ఎన్నికల్లో 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిస్తే 12 మందిని చేర్చుకున్నారు ఇంకా రాజీనామా చేయలేదు ఈయన ఎమ్మెల్యేల గురించి ఇలా పార్టీ జాతి రత్నాల గురించి కేసులు పెడతారు మా మీద ఈ రాష్ట్రంలో ఐఏఎస్లకు ఐపీఎస్లకు స్వేచ్ఛ లేదు పూర్తి నిర్బంధంలో ఈ రోజు తెలంగాణ సమాజం ఏ రకంగానైతే నిర్బంధంలో ఉందో ప్రభుత్వ నిర్బంధంలో ఈ ప్రభుత్వ యంత్రాంగం కూడా ఆ రకంగా తమ కబంధ హస్తాల్లో పెట్టుకున్నారు ఇసుక వ్యాపారం భూముల వ్యాపారం వాళ్ళ చేతిలో ఉండాలి గ్రానైట్ వ్యాపారం వాళ్ళ చేతిలో ఉండాలి గ్రానైట్ క్వారీస్ ఎమ్మెల్యేలు మంత్రులు చెప్పినటువంటి వాళ్ళకే క్వారీస్ వస్తాయి కాదన్న వారి క్వారీస్ అనుకుతా మూత పడతాయి చున్నపు గనులు కూడా వదలడం లేదు శాండ్ మాఫియా ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి సమాజాన్ని శాసిస్తా ఉంది లిక్కర్ అయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు నేను మొన్న ముడుగోడుకు వెళ్ళాను ఎలక్షన్ ప్రచారంలో 24,000 మంది పాపులేషన్ 28 కేసీఆర్ బెల్ట్ షాపులు ఉన్నాయి ఆ గ్రామం 50 మందికి ఒక బెల్ట్ షాప్ 24x7 ఓపెన్ అర్ధరాత్రి 3 గంటలకైనా 4 గంటలకైనా డోర్ కొడితే చేతిలో బీరు బ్రాండ్ పెడతారు కోళ్ల వ్యాపారం ఆలోచితులని ట్రాన్స్పోర్ట్ ఆలోచితులని ధరని పూర్తిగా అధర్మంగా వ్యవహరిస్తా ఉంది చివరకు తెలంగాణలో అడ్వర్టైజ్మెంట్ వ్యాపారం అయితే మున్సిపాలిటీలలో గానీ మున్సిపల్ కార్పొరేషన్ లో గానీ యాడ్స్ కూడా వేరే పార్టీలకు ఇవ్వరు యాడ్స్ వ్యవస్థ కూడా అలా చేతుల్లో తీసుకుని ఎందుకంటే వాళ్లే నడపాలి ఆ తండ్రి కొడుకుల ఫోటోనే రావాలి
కల్లోకుంట ఫోటోలే ఉండాలి కాబట్టి ఆయక యాడ్స్ వ్యవస్థ కూడా ఈ రోజు టిఆర్ఎస్ కబందాస్తాలు రాజకీయ కార్యక్రమాల మీద నిర్బంధం పాదయాత్రల మీద నిర్బంధం బైరంగ సభల మీద నిర్బంధం ఇవరకు ఇంద్రా చౌక్ దగ్గర కూడా ధర్నాలు నిషేధం ఉంటే హైకోర్టు నుంచి చేసుకోవాల్సిన కర్మ వచ్చింది ఆయన పార్టీ ప్రేయంపుల గురించి ఇలా జాతి రత్నాల కొనుగోలు గురించి మాట్లాడు మా ఎమ్మెల్యేలు జాతి రత్నాలు మమ్మల్ని కొంటారని ఎవరైతే కొనుగోలు జరుగుతుందని చెప్తున్నారో అలా ముగ్గురు ప్రేయంచనలే ఉన్నారు కొనుగోలు చేసింది మీరు అనేక మందిని పార్టీ ప్రేయంపులు చేసి మంత్రి పదవులు ఇచ్చింది ఈ రోజు వరకు కూడా ఇంకా రాజీనామా చేయకుండా మంత్రులు ఉన్నారు కేసులంటూ పెట్టాలంటే కల్వకుంట కుటుంబం మీద ముఖ్యమంత్రి మీద కేసులు పెట్టాలి ఎన్నికలు పూర్తిగా కలుషితం చేశారు లిక్కరు పోలీసుల బెదిరింపులు చివరకు ఒక మహిళ అనేటువంటి విచక్షణ లేకుండా రాష్ట్ర గవర్నర్ కనీసమైనటువంటి ప్రోటోకాల్ లేకుండా అవమానం చేసి యాదగిరిగుట్ట యాదాద్రి దేవాలయానికి వెళ్తే సూపరింటెండెంట్ ఉండరు సమ్మక్క సారక్కి వెళ్తే కనీసం కలెక్టర్ ఉండడు ఎస్పీ ఉండడు గల్లి నుంచి ప్రగతి భవన్ వరకు ప్రతి ఒక్కరు గవర్నర్ వ్యతిరేకంగా ఇష్టారాజ్యంగా కనీసమైనటువంటి మహిళ అనేటువంటి విశేషణ లేకుండా మహిళలను అవమానం చేసే విధంగా టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మాట్లాడతారు మంత్రులు మాట్లాడతారు చివరకు శాసనసభ తెలంగాణ శాసనసభ పూర్తిగా స్థాయి తగ్గించారు తెలంగాణ శాసనసభ ప్రగతి భవన్ కనుసైగల్లో పనిచేసేటువంటి పరిస్థితి ఏదైనా ఒక శాసనసభ బడ్జెట్ సమావేశాలంటే ఆ రాష్ట్ర సమస్యల మీద చర్చిస్తారు ఆ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల మీద చర్చిస్తారు ఆ రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి పథకాల మీద రివ్యూ చేస్తారు అక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి మీద చర్చిస్తారు బడ్జెట్ సమావేశాలంటే కానీ విచిత్రం ఏంటో కానీ తెలంగాణ శాసనసభలో తెలంగాణ సమస్యల మీద చర్చ జరగదు నరేంద్ర మోడీ మీద చర్చ జరగదు ఇది ఏ రాష్ట్రంలో జరగదు ఏ దేశంలో కూడా లేదు మొత్తం సమావేశాలంతా కూడా నరేంద్ర మోడీ గారిని తిట్టడం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం కోసం ఒక వేదికగా చేసుకొని శాసనసభ నిర్వహించినటువంటి మీరు దేశంలో గుణాత్మకమైనటువంటి మార్పు తెస్తారు నేను గుణాత్మకమైనటువంటి మార్పు తెచ్చడం కోసమే ప్రత్యేక విమానాలు కొంటున్నా బిఆర్ఎస్ పార్టీ పెట్టినా అన్ని రాజకీయ పార్టీలకు 100 కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తున్నా అన్ని రాజకీయ పార్టీలను సంప్రదిస్తున్నా అన్ని రాజకీయ పార్టీల సహకారం తీసుకుంటా దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని ఓడిస్తా ఇది ఆయన చర్చ శాసనసభలో ప్రతిపక్ష పార్టీలను మాట్లాడనివ్వరు చివరకు ఇంజనీరింగ్ కాలేజీలు రెసిడెన్షియల్ కాలేజీలు వీళ్ళు కూడా ఇలా మాఫియా పెత్తనం ఇంత దుర్మార్గంగా వాళ్ళు దృష్టి పెట్టాల్సిన అంశాల మీద పెట్టారు ఈరోజు రెసిడెన్షియల్ కాలేజీలలో హాస్టళ్లలో ఉండేటువంటి పిల్లలు అమ్మాయిలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తా ఉన్నారు కాలేజీ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడతా ఉన్నారు ర్యాగింగ్ తోటి చనిపోతా ఉన్నారు దాని మీద దృష్టి లేదు ఏ కాలేజీని నొక్కాలా ఏ రకంగా దారికి తెచ్చుకోవాలా ఫీజు రియంబర్స్మెంట్ అనేకమైనటువంటి విద్యార్థులు ఈరోజు నష్టపోతా ఉన్నారు ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీగా మారిపోయింది 10% ఎస్సీ రిజర్వేషన్ గిరిజనులను రాజకీయంగా బందీ చేశారు 9 సంవత్సరాలుగా వాళ్ళ హక్కులను కలరాచారు ఆయుష్మాన్ భారత్ తెలంగాణలో ఉన్నటువంటి పేదలకు 5 లక్షల రూపాయలైనటువంటి వైద్యం అందుబాటులో రాకుండా ఆయుష్మాన్ భారత్ అడ్డుకుంటున్నారు పూర్తిగా మీరు గుణాత్మకమైన దాశంలో దేరో తెచ్చారో తెస్తారో తేరో కానీ మీకు అవకాశం భగవంతుడి వాడు కానీ మాకు మాత్రం తప్పకుండా తెలంగాణలో మీ కుటుంబ పాలన నుంచి విముక్తి కలిగించి ఒక గుణాత్మకమైనటువంటి పరిపాలన మేము తెస్తాం తెలంగాణ ఇక్కడ టీచర్స్ కాన్స్టిట్యున్సీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి టీచర్ ఎమ్మెల్సీలు ఉన్నారా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలు ఉన్నారా అనేటువంటి అనుమానం అందరికీ సహజంగా వస్తుంది ఎందుకంటే టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక కౌన్సిల్లో అపోజిషన్ లేదు ఒక జీవన్ రెడ్డి గారు నమ్మొకడే అసలు ప్రజాస్వామ్యం లేదు ప్రతిపక్షం లేదు డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగం లేదు కానీ ఏ టీచర్ ఎమ్మెల్సీ కూడా గత 10-9 సంవత్సరాలుగా ఏ టీచర్ సమస్యల మీద కూడా ప్రభుత్వాన్ని నిలదీసే పరిస్థితి లేదు గతంలో శ్యామ్ సుందరరావు గారు కావచ్చు మార్క్ బాలకృష్ణమ్మ గారు కావచ్చు అనేక మంది వాళ్ళు ఏ పార్టీ ఏ సిద్ధాంతమైనా కావచ్చు ఏ సంస్థనైనా కావచ్చు కానీ వాళ్ళందరూ కూడా ఆ రోజు టీచర్ సమస్యల మీద నిలదీశారు కానీ ఈరోజు టీచర్ల ఎమ్మెల్సీ అయినా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అయినా ఇంకో ఎమ్మెల్సీ అయినా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అయినా ఈరోజు కాంగ్రెస్ ఎమ్మెల్సీలందరూ కూడా మూకుమ్మడిగా పార్టీని మెర్జీ చేసుకున్నటువంటి చరిత్ర అయినది మొత్తం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పార్టీ లెజిస్లేచర్ కౌన్సిల్ని మెర్జీ చేసుకున్నారు కాబట్టి ప్రజల గురించి ప్రజల కష్టాల గురించి మాట్లాడే పరిస్థితి లేదు అందుకే ఇక్కడ జరుగుతున్నటువంటి ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉపాధ్యాయ సమాజం అంతా కూడా ఆలోచన చేసి వాళ్ళకు ఆలోచించి ఈరోజు ఏవిఎన్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాను వాళ్ళకేంటంటే మా దగ్గర డబ్బులు ఉన్నాయి మాకు దగ్గర పోలీసులు ఉన్నారు మా దగ్గర ఇంటెలిజెన్స్ ఉంది ఇంటెలిజెన్స్ ద్వారా ఉపాధ్యాయులను బెదిరిస్తున్నారు వేరే పార్టీ వేరే ఎవరికైనా పనిచేస్తే బెదిరిస్తున్నారు పోలీసులు వచ్చి పోలీసులకు ఏమని అడుగుతాం అంటే మేము 2 రోజుల ముందు వస్తాము డబ్బులు
ఏకదమ్మి గెలుస్తామనుకుంటున్నారు. కానీ ఉపాధ్యాయులు ఇక్కడ ఉన్నారు, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఉపాధ్యాయులు ఎవరు కూడా డబ్బుల కమ్ముడు పోరు, వాళ్ళది పవిత్రమైనటువంటి వృత్తి.